సిద్దిపేట జిల్లా గాజువేల్ నియోజకవర్గం వర్గల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు దేవగణిక నాగరాజు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు బలరెడ్డి, సర్పంచ్ వినోద నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. గోవరారం టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నగరం కనకరాజ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా భాస్కర్, యూత్ అధ్యక్షులుగా సద్దాం హుస్సేన్, ఉపాధ్యక్షులుగా దాచారం భాస్కర్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ అధ్యక్షులు దేవగణిక నాగరాజు మాట్లాడుతూ, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం, సీఎం కేసీఆర్ కు అండగా ఉండి ఆశీర్వదించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గాజువేల్ నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాయని, ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించడం మన అదృష్టమని స్పష్టం చేశారు. అలాగే గౌరారం వర్గల్ ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు కేసీఆర్ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుండగా మరికొద్ది రోజుల్లోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నేతలు మధు, విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నేత వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని గౌరారం గ్రామంలో నూతనంగా కనకరాజ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఎవరికి అవకాశాలు అనేటివి కష్టపడ్డ వాళ్ళకు ప్రతి ఒక్కరికి వస్తాయి కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాబట్టి మీ గ్రామ కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కేసీఆర్ గారి ఆదేశం మేరకు, మరి ప్రతాపన్న గారి సూచన మేరకు గౌరారం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ను ఎన్నుకోవడం జరిగింది. నగరం కనకరాజ్ గౌడ్, అదేవిధంగా యూత్ ప్రెసిడెంటు సద్దాం హుస్సేన్ను ఎన్నుకోవడం జరిగింది. వర్గల్ మండల్లో ఆల్మోస్ట్గా టీఆర్ఎస్ వన్ సైడ్ ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ టోటల్గా కమిటీలు ఏర్పడ్డాయి. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ అని చెప్పి, బీజేపీ అని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు గజ్వేల్లో మీటింగ్ ఎంతవరకు ఇక్కడ పెట్టుకున్నాడని అర్థం కావట్లేదు. హుజరాబాద్లో ఎలక్షన్లు ఉంటే గజ్వేల్లో బహిరంగ సభ పెట్టడం ఎంతవరకు అది. ఈరోజు గౌరారంలో ఎవరో మన గీతారెడ్డి గారు, నర్సారెడ్డి గారు మీటింగ్ పెట్టడం జరిగింది. నీకు వర్గల్ మండలంలో గౌరారంకించి ఒక్క వ్యక్తిగా వేరే పార్టీలో పోవడానికి సిద్ధంగా లేరు. భారీ ఎత్తున యువత టీఆర్ఎస్ వైపు ఉన్నది. వర్గల్ మండల్లో గినా యువత మొత్తం టీఆర్ఎస్ వైపే ఉన్నది. డిపాజిట్ కాదు కదా, నువ్వు సీఎం కాన్ఫరెన్స్లో నిలబడితే నర్సారెడ్డి గారు నీకు ఒక 5,000 ఓట్లు గిన నీకు రావని చెప్పి మేము గంటాపరంగా చెప్తాము.